Hi friends, welcome to my channel. నేను ఈ రోజు పచ్చి జీడి విత్తనాలతో కూర ఎలా చేసుకుంటానో చేసి చూపిస్తాను. ఇవి మాకు చీరాల్లో బాగా దొరుకుతాయి. కూర ఎంతో టేస్ట్గా చాలా బాగుంటుంది, కానీ కొంచెం టైం పడుతుంది పని. అన్నీ అలా ముందుగా ఒలిచిపెట్టుకొని ఉంచుకోవాలి. ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. అలాగే నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి. అన్నీ అలా కట్ చేసుకొని ఉంచుకున్నాను. తర్వాత ఒక చాక్ తీసుకొని అవన్నీ వాటిని విత్తనాలను వేరు చేశాను. దానిపైన ఉన్న తొక్కను అలా తీసుకోవాలి. అవి వేడి నీళ్ళు వేస్తే త్వరగా వచ్చేస్తాయి. వేడి నీళ్ళు వేసి తర్వాత చెన్నీళ్ళు వేసుకొని తీస్తే త్వరగా తొక్క ఈజీగా వచ్చేస్తుంది. అన్నీ అలా శుభ్రం చేసి పెట్టుకొని ఉంచుకున్నాను. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు యాడ్ చేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేసి బాగా ఉల్లిపాయలు మగ్గనివ్వాలి. చూడండి, నేను అలా శుభ్రం చేసి పెట్టుకొని ఉంచుకున్నాను. దీంట్లో పచ్చిశనగపప్పు వేసి కూర చేస్తాను. అది ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత పచ్చిశనగపప్పు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ జీడిపప్పును యాడ్ చేసుకున్నాను. కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుని ఉంచుకోవాలి. తర్వాత 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. సాల్ట్ సరిపోతే కొంచెం యాడ్ చేసుకున్నాను. అంతే అండి, ఎంతో సింపుల్గా ఈ కూర రెడీ అయిపోతుంది. కాకపోతే చేసుకోవడానికి కష్టం, వండడం ఈజీనే. టేస్ట్ ఎంతో బాగుంటుంది. అంతే అండి, జీడిపప్పు కూర రెడీ అయిపోయింది. బాయ్ అండి.